నిన్న మనము రోబో కిట్ ఏదైతే కొన్నామో దాని గురించి నిన్న చెప్పాను కదా. ఇగో ఇది దానికి సంబంధించి ఏమేమి ఇచ్చారంటే, ఈ బాక్స్లో ఒకటి మాన్యువల్ కిట్ ఇచ్చారు. ఇవి వచ్చేసి తర్వాత ఈ 2 టైప్స్ ఆఫ్ ఇవి ఇచ్చారు, ఈ వైట్ ఒకటి, గ్రీన్ ఒకటి. దానికి ఒక సోలార్ ప్యానెల్ దానికి సంబంధించిన ఇచ్చారు. అలాగే ఈ కార్ ఇవి తయారు చేసుకోవడానికి ఇలా ఇలా వైర్స్ అండ్ రాడ్స్ ఇట్లా 2 కిట్స్ ఇచ్చారు. సో ఈ మొత్తం కలిసి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇవి కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న తర్వాత దేనికి అది కట్ చేసుకున్న తర్వాత మనం అటాచ్మెంట్ చేయాలి. అటాచ్మెంట్స్ ఎట్లా చేయాలి అనేది చెప్పేసి మాన్యువల్ కిట్లో ఇచ్చారు చూడండి. సోలార్ కిట్ ఇది, సోలార్ ఇది ఇలా ఇలా చేసుకోవాలి. ఈ మొత్తం మనం ఇక్కడ ఇచ్చారు. దీనికి సంబంధించి ఎలా ఉంటాయి మొత్తం, ఎలా వాళ్ళు ఇచ్చినాయి మొత్తం ఇక్కడ ఇచ్చారు. ఇది వచ్చేసి పార్ట్స్ రిక్వైర్డ్, ఏదైతే పార్ట్స్ ఏవే ఉన్నాయో ఇవి, ఏదంటే గేర్ బాక్స్ అసెంబ్లీ అనమాట. ఈ గేర్ బాక్స్ అసెంబ్లీకి సంబంధించి ఇదనమాట. అలాగే దీనికి సంబంధించి సోలార్ మాడ్యూల్ అసెంబ్లీ, ఇది ఏదైతే సోలార్ ప్యానల్ ఉంది కదా దానికి సంబంధించింది మొత్తము ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇదనమాట. సో అలాగే హౌ టు వర్క్ ద గేర్ బాక్స్, ఇది గేర్ బాక్స్ ఎట్లా చేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ ఇంకా వచ్చేసి ఇదేంటి, దానికి గేర్ బాక్స్ సంబంధించింది ఇది కూడా. ఇంకేంటి, ఇవి అన్నీ ఒక్కొక్కటి. ఇదేమో సమ్ ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ సంబంధించింది, విండ్ మిల్, సోలార్ విండ్ మిల్ ఎట్లా తయారు చేయాలనే దాని గురించి ఇది. మళ్ళీ ఇంకా వచ్చేసి ఇది మొత్తం సోలార్ విండ్ మిల్ సంబంధించిందే. సోలార్ ప్లేన్, ఇది సోలార్ ప్లేన్ ఎలా ఉందనేది జస్ట్ ఇది నిజంగా పైకి కాదు, జస్ట్ ఏంటంటే మనం ఎలా చేయొచ్చు అని చెప్పేసి చూపెట్టారు. ఏంటంటే ఇది పిల్లలకి నేర్పించడానికి అనమాట. ఏదంటే ఇలాంటివి చేస్తూ ఉంటే డే టు డే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు, చూసి ఇలాంటివి ఇంకా నేర్చుకుంటారు. సోలార్ ఎయిర్ బోట్ ఇది నిజంగా దాంట్లో వాటర్లో వేస్తే పోతుంది అది. సో ఇలా ఏంటంటే హెయిర్ ఫ్యాన్ అనేది బ్యాక్ సైడ్ తిప్పుతూ ఉంటే ముందుకు బోట్ అనేది వెళ్తుంది. దానికి సంబంధించి సోలార్ రివోల్టింగ్ ప్లేన్, ఇది ఏంటంటే ఇది తిరుగుతూ ఉంటే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది ఉంది కదా, ఇది చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఇలా వస్తుంది. మళ్ళీ ఇంకా వచ్చేసి సోలార్ పప్పీ, ఇది కుక్కపిల్ల అంట, కుక్కపిల్లని తయారు చేస్తారంట. ఇది ఒకసారి చూద్దాం, మనం ట్రై చేద్దాం, మనకు వస్తుందా లేదా తెలియదు. ఒకసారి ట్రై చేసి ఈ సోలార్ కార్, ఇది ఈ సోలార్ కార్ ఏంటంటే సోలార్ పైన చేస్తే కార్ అనేది ముందు జరుగుతూ ఉంటుంది. ఇది ఎంతవరకు సాధ్యమైతే చూద్దాం మనము. అండ్ ఇంకా కొన్ని చేయొచ్చు అని చెప్పేసి చూపెడుతున్నాడు, చూద్దాం. ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. ఇది వచ్చేసి మాన్యువల్, దీంట్లో వచ్చేసి ఒకటి వైట్, ఒకటి గ్రీన్, ఇది ఒకటి వైర్స్, ఇంకోటి సోలార్ కిట్కి సంబంధించి ఇచ్చారు. ఇప్పుడు మనము గేర్ బాక్స్ అసెంబ్లీ చేస్తున్నాము. ఆల్రెడీ నేను ఒకసారి చేసి చూశాను. ఇదేంటంటే జస్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది డైనమో లాగా ఉంది. ఇది దీనికి సంబంధించి రెండు ఇవి వచ్చేసేసి ఏంటంటే కనెక్షన్స్. సో ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇది ఏదైతే ఉందో ఈ గ్రిప్స్ లోపల ఇంకా డైనమోకున్న గ్రిప్స్ని ఇది ఏంటంటే రొటేట్ చేయడానికి పనికొస్తుంది అనమాట. ఇది ఇలా అరేంజ్ చేసుకోవాలి, ఆ గ్రిప్స్ కరెక్ట్గా దానికి వచ్చేటట్టు అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం సౌండ్ రావాలి, దీని ఏంటంటే కొంచెం గట్టి పెట్టుకోవాలి. ఇవి మొత్తం మీకు మాన్యువల్లో పర్ఫెక్ట్గా ఉంటాయి. సో నేను యూట్యూబ్లో కూడా చూశాను, కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఇదేంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ రావడానికి అని చెప్పేసి మనం ఏంటంటే ఇవి చేసి చూపెట్టడానికని ప్రయత్నం చేస్తున్నాము. సో ఇది అరేంజ్మెంటు, దీనికి ఇవి ఇక్కడ కరెక్ట్గా పర్ఫెక్ట్ ప్లేస్ ఉంటుంది. దాన్ని కరెక్ట్గా మనము ఇట్లా సెట్ చేసుకొని ఇది ఏదైతే ఉందో దీన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇది ఒక స్టెప్ అయిపోయింది. సో దీన్ని ఏంటంటే గేర్ బాక్స్ అసెంబ్లీ అంటారు. ఇది గేర్ బాక్స్ అసెంబ్లీ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఏంటంటే సోలార్ ప్యానెల్ ఉంటుంది కదా, సోలార్ ప్యానెల్ అసెంబుల్ చేసుకుందాము. ఇది వచ్చేసి సోలార్ ప్యానెల్, ఇది వచ్చేసి దాన్ని అరేంజ్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఏం చేయాలంటే దీనిపైన కవర్ ఉంటుంది, కవర్ తీసేసి సో అనుకోకుండా పడిపోయింది, ఈ కవర్ అనేది మనం రిమూవ్ చేయాలి. సో అప్పుడు మనకు ఏదైతే ఎండ కరెక్ట్గా వచ్చేస్తుంది దానికి. సో ఇది ఉంది కదా, దీనికి వాళ్ళే ఇస్తారు, ఈ 2 స్టిక్ చేయడానికి ఇస్తారు. దీనిపైన కొంచెం ఇది వచ్చేస్తుంది, దీన్ని తీసేసి ఇలా అరేంజ్ చేసుకోవాలి. అదేంటంటే పర్ఫెక్ట్గా అక్కడ ఉండిపోతుంది అన్నమాట, అతుక్కుపోతుంది.
सो ఇప్పుడు ఇది ఇక్కడ స్టేబుల్ గా ఉండడానికి అనేది మనం కింద గమ్ అవి పెట్టాము స్టిక్కర్స్ పెట్టాము సో తర్వాత ఏంటంటే దీనికి పైన కరెక్ట్ గా ఇదే అరేంజ్ చేసుకోవాలి ఇలా సో కొంచెం కష్టంగానే ఉంటది కానీ బాగా చూసి అవి బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది సో ఇప్పుడు ఇది అరేంజ్ చేసుకున్నాం అన్నమాట ఇది సోలార్ ప్యానెల్ అరేంజ్ చేసుకున్నాం ఇంతకుముందుకేమో దాని గేర్ బాక్స్ అసెంబుల్ చేసాము ఇది వచ్చేసి సోలార్ ప్యానెల్ అసెంబుల్ ఇట్లా మనకు సౌండ్ రావాలి ఇలా చేసుకోవాలన్నమాట ఇది సోలార్ ప్యానెల్ అసెంబుల్ అయిపోయింది సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి రెండింటిని అరేంజ్ చేసుకోవడం వస్తే ఇక మిగతా అన్నీ ఈజీనే ఇంకా జస్ట్ తీయడం మామూలుగా ఇట్లా ప్రెస్ చేసి తీసేయడము ప్రెస్ చేసి పెట్టేయడము జస్ట్ లాగేస్తే వచ్చేస్తాయి అన్నమాట సో ఇది ఇంపార్టెంట్ ఈ రెండు అరేంజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో ఈ రెండు అయిపోయిన తర్వాత మనం ఏంటంటే వైరింగ్ ఇవ్వాలి కొంచెం వైరింగ్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ సో ఈ మాన్యువల్ ఇచ్చిన ప్రకారంగా నేను అరేంజ్ చేస్తున్నాను సో ఈ వైర్లు ఉన్నాయి కదా ఈ వైర్లు మొత్తం మనం కరెక్ట్గా చూసుకోవాలి ఇది వచ్చేసి వైట్ వచ్చేసి ఇంకొకటి గ్రీన్ టూ టైప్స్ వైర్లు ఇచ్చారు ఇది ఒక వైట్ చిన్న సైజు రెండు పెద్ద సైజు రెండు వైట్ అండ్ గ్రీన్ ఇచ్చారన్నమాట ప్లస్ మైనస్ అరేంజ్ చేసుకోవడానికి సో మనం ఏంటంటే ఇది ఇంతకుముందు చేసుకున్నాం కదా దానికి కొంచెం లోపల పెట్టేసి మనం కొంచెం తిప్పేసి పెట్టుకోవాలన్నమాట సో ఇది రెండు ఇది దీనికి ఈ సోలార్ ప్యానెల్కి కనెక్షన్ ఇచ్చుకుంటే మ్యాక్సిమం వర్క్ అనేది అయిపోతుంది అన్నమాట ఇంకా తర్వాత జస్ట్ సిక్స్ టైప్స్ ఉన్నాయో జస్ట్ అరేంజ్ చేసుకోవడమే అంతకుమించి ఏమి లేదు ఒకసారి ఎలా చేద్దాము చూద్దాం సో ఈ వైర్లు ఉన్నాయి కదా వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి ఇచ్చారు ఇక ఈ వైర్లు ఏంటంటే మనం ఇట్లా క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఇలా తిప్పుకోవాలన్నమాట తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటే అది ఏంటంటే ఇక ఊడొస్తాయి చూద్దాం ఊడొస్తున్నాయో లేవా ఇలా క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ తిప్పేసుకోవాలి ఏంటంటే డిస్టర్బ్ అవ్వకుండా ఇలా తిప్పేసుకోవాలన్నమాట ఇలా తిప్పేసుకుంటే తీసేటప్పుడే కొంచెం గట్టిగా తిప్పుకుంటూ లాగేస్తే వచ్చేస్తాయి ఇట్లా అయితే నీట్గా ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ సైడు క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ తిప్పుకుంటూ బయటికి లాగేయాలన్నమాట ఇది బాగా హార్డ్గా ఉన్నాయి ట్రై చేశాను వస్తాయేమని అయితే హార్డ్గా చాలా హార్డ్గా ఉన్నాయి అలాగే గ్రీన్ కూడా అలాగే చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత వీటిని ఏం చేయాలంటే చూ బాగా టైట్గా ఉన్నాయి కొంచెం దీంట్లో నుంచి పెట్టి చూద్దాం వస్తాయేమో కొంచెం కష్టంగానే ఉంది వాళ్ళు అయితే సింపుల్గా ఇట్లా పెట్టేస్తే వస్తుంది అన్నట్టు చూపెట్టారు కానీ చాలా సింపుల్ అయితే కాదు ఒకసారి మళ్ళీ ఒకసారి లోపల నుంచి పెట్టి చూద్దాం అవట్లేదు సరే దీంతో రాడ్తో ట్రై చేస్తాను ఇప్పుడు మనము టూ అరేంజ్మెంట్స్ చేసుకున్నాము ఇది వచ్చేసి సోలార్ మాడ్యూల్ అరేంజ్మెంట్ దీన్ని పూర్తిగా ఒక ఫిక్స్ చేసాము అలాగే ఇది వచ్చేసి గేర్ బాక్స్ కూడా అయిపోయింది ఈ రెండింటిని ఇది ఈ సోలార్ మాడ్యూల్ అనేది ఫస్ట్ స్టెప్ అయితే ఇది గేర్ బాక్స్ అనేది సెకండ్ స్టెప్ ఈ రెండింటిని జాయింట్ చేసాం కదా ఇది థర్డ్ స్టెప్ అవుతుంది దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఏవైతే సిక్స్ టైప్స్ ఉన్నాయో అవి ఒక్కదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసి యూజ్ చేసుకోవాలి అది ఎలాగో చూద్దాం సో ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇదేమో సోలార్ ఇది వచ్చేసి గేర్ బాక్స్ ఈ గేర్ బాక్స్ని సోలార్ బాక్స్ని అనేది కనెక్ట్ చేశాను ఇక్కడ ఏంటంటే ప్లస్ మైనస్ అని ఉంది అలాగే ఇక్కడ
ప్లస్ మైనస్ అని ఇక్కడ కూడా ఉంది ప్లస్ మైనస్ దేని దానికి అరేంజ్ చేసుకోవాలా చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి సో మన సన్కి ఎక్స్పోజ్ చేస్తే ఛార్జింగ్ అవుతుంది ఛార్జింగ్ అయిన తర్వాత మోటార్ పనిచేస్తుంది అది చేస్తుందా లేదా అని తెలియదు ఒకసారి చూద్దాం ఇది సోలార్ విండ్ మిల్ సోలార్ విండ్ మిల్ ఎలా తయారు చేద్దామో చూద్దాం ఇక్కడ వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఇచ్చారు సో ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలి ఏందని మొత్తం ఇచ్చారు అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాము సో ఇప్పుడు ఇది ఈ బేస్ ఈ బేస్ ఈ బేస్ని ఏం చేయాలంటే దీనికి ఇది ఆల్రెడీ మనం నిన్ననే ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాము దీనికి ఏం చేస్తామంటే జస్ట్ దీన్ని అటాచ్ చేస్తాం దీన్ని అటాచ్ చేస్తాం తర్వాత దీన్ని కూడా దీనికి అటాచ్ చేయాలి ఎలా అంటే దీనిపైన సోలార్ విండ్ మిల్ ఏంటంటే సోలార్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు మనం ఒక నిమిషం సో ఇలా అనమాట ఇలా చేసిన తర్వాత దీన్ని ఏంటంటే ఇది హోల్డ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తామన్నమాట సో దీన్ని ఎలా చేస్తామంటే ఫస్ట్ ఇలా చేసి ఒక నిమిషం చేసి ఇలా చేసి ఇది ఇక్కడ పెట్టేసుకుంటాం అన్నమాట మనకేంటంటే ఈ సోలార్ లైట్ ఏదైతే ఉందో సన్లైట్ అనేది తగిలేటట్టు పెట్టుకుంటాం అన్నమాట ఇది ఏంటంటే ఇట్లా అరేంజ్ చేసుకోవాలి ఇలా మూవ్ అవుతుంది అరేంజ్ చేసుకో ఇక్కడ ఇక్కడ టూ సైడ్స్ ఎక్కడైతే సోలార్ లైట్ ఉంటుందో అక్కడ సైడ్ మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట సో ఇట్లా చేసిన తర్వాత ఈ వైర్స్ అనేవి ఇట్లా అరేంజ్ చేసుకోవడానికి ఇక్కడ కొద్ది ప్లేస్ ఇచ్చారు ఆ ప్లేస్ ప్రకారం మనం అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు మనము సోలార్ ప్లేన్ తయారు చేయబోతున్నాము దీని ఇక్కడ ఏమేమి కావాలో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు దీనికి వచ్చేసి గేర్ బాక్స్ సోలార్ మాడ్యూల్ ఏదైతే ప్యానల్ ఉంది కదా అది టూ వైర్స్ ఇంకా ఒకటి ఇది స్టాండ్ లాంటిది ఇదే సోలార్ ప్యానల్ పెట్టడానికి స్టాండ్ లాంటిది ఆల్రెడీ కింద ఇది ఒక స్టాండ్ ఇది స్టేబుల్గా ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే మనం ఒకసారి ఇది నిజంగా పైకి ప్లేన్ అనగానే పైకి ఎగరదు కానీ ఒక మోడల్ చూపెట్టడానికి ఇది మాత్రమే ఒకసారి చూడండి ఎలా చేయాలో ఇది అరేంజ్మెంట్ ఎలా చేస్తున్నారు చూడండి ఇది ఇలాంటివి తీసుకొచ్చి పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి చదువుకోవడానికి వీలుంటుంది సో ఇలాంటివి చేస్తూ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఈ స్టాండ్కి ఇలా అరేంజ్ చేసి దీన్ని ఎలాగా ఇక్కడ చూడండి ఇక్కడ దీనికే ఇలా పుష్ చేస్తే ఒక స్టేబుల్గా ఉంటుంది పుష్ చేయాలి ఇది ఇలా పుష్ చేసిన తర్వాత ఇది ఇలాంటి ఇది ఒకటి చూడండి ఇదేంటంటే ఆ ప్లేన్ అనేదాన్ని అరేంజ్ చేయడానికి ఇట్లాగా ఒకసారి చూడండి ఇట్లా ఉంటుంది ఇట్లా ఉన్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే దీనికి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది కదా ఈ హోల్ని తీసుకొచ్చి లేదంటే ఫస్ట్ దీన్ని హోల్లో పెట్టేసి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా దీనికి పుష్ చేయాలి దీనికి ఇట్లా పుష్ చేస్తే ఇలా ఉండిపోతుంది ఇది కొంచెం ఇట్లా అనుకొని దీన్ని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి దీన్ని మరీ కిందిగా అయింది దీన్ని రివర్స్లో పెడదాం ఇది కరెక్ట్ ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత దీనికి వచ్చేసి యాక్సిలరేటర్ దాంట్లో ఏదైతే ఉందో ఇది పెట్టుకుందాం దీన్ని తీసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఎలా పనిచేస్తుందో మనం ఒకసారి సన్లైట్కి ఎక్స్పోజ్ చేసి చూద్దాం సన్లైట్కి చూడండి ఒకసారి ఈ సన్లైట్ని ఆపేస్తే
ఇది ఆగిపోతుంది, ఈ సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తే ఇలా తిరుగుతుంది. సో ఇలా మనము సోలార్ ప్లే అనేది పనిచేస్తుంది. దీని ఏంటంటే పవర్ పాస్ చేస్తుంది దీనికి. ఈ పవర్ పాస్ చేస్తే ఇది పవర్ని తీసుకొని ఏంటంటే బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు సోలార్ రివోల్టింగ్ ప్లేన్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాము. దీనికి కావాల్సిన ఏంటంటే స్టాండ్, స్టాండ్ని ఇట్లా పెడదాము. స్టాండ్కి తర్వాత ఒక ఏదైతే విండ్ మిల్క్ యూజ్ చేసామో దాన్నే దీనికి మళ్ళీ యూజ్ చేయాలి. ఇదొకటి ఈ విండ్ మిల్క్ సంబంధించింది. ఇలా ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఇదొక సెటప్ అనమాట. ఈ సెటప్ ఇది ఏంటంటే సోలార్ ప్లేన్ పెడతాం కదా, ప్లేన్ పెట్టడా దాన్ని ఏంటంటే ఈక్వల్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం అనమాట. దీంట్లో కాయిన్స్ వేయడానికి దీన్ని ఇలా పెట్టేసుకొని ఈ సోలార్ ప్లేన్ ఉంది కదా, ఈ ప్లేన్ ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ ఒక అరేంజ్మెంట్ ఉంటుంది, దీంట్లో సెట్ చేసుకోవాలి. ఇట్లాగా ఇట్లా సెట్ చేసుకోవాలి. చూద్దాం, ఇది ఇట్లా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, హోల్ని వచ్చేసి దీనికి అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హోల్ ఇట్లా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ ఇదైతే ప్యానెల్ ఉంటుందో కాయిన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కాయిన్స్ పెట్టుకుంటే ఇదేంటంటే ఈక్వల్ అవుతుంది. సో ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ కాయిన్ పెట్టాను చూసారా, ఈ కాయిన్ ఇంకా సరిపోలేదు దీనికి. ఇంకా ఇంకేమైనా బరువు వేద్దాము, కొంచెం బరువు వేద్దాము. ఇలా ఇది కొంచెం ఎక్కువైంది కానీ పర్లేదు. సో ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనము ఒకసారి సన్కి ఎక్స్పోజ్ చేసి చూద్దాం. ఇప్పుడు మనము సోలార్ పప్పీని తయారు చేద్దాము. ఇది వచ్చేసి ఇక్కడ ఏమేమి కావాలో ఐటమ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా ఇక్కడ చూపెట్టారు. దీన్ని బట్టి మనము దీన్ని సోలార్ పప్పీ అనేది ప్రిపేర్ చేయాలి. ఒకసారి ఇటు చూడండి, ఇట్లా ఉంటుంది అన్నమాట. మొత్తం మోడల్ ఎలా చేయాలని చూపెడుతున్నారు. మనం ఇప్పుడు దాన్ని ప్రయత్నం చేద్దాము. సో వచ్చేసి కొంచెం కష్టంగానే ఉంది కానీ ఇది పప్పి అని వాళ్ళు ఎలాగ చేశారో నాకైతే అర్థం కాలేదు. కానీ చూద్దాం మనం ఎట్లా ఉందని. ఇది అయితే మనం ఫస్ట్ నుంచి ఇది చేంజ్ చేయట్లేదు, ఒకసారి ప్రిపేర్ చేసుకొని దాన్ని అన్నిటికీ యూజ్ చేస్తున్నాను. దీన్ని వచ్చేసి ఇవి ఎలా చేయాలంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి ఫస్ట్ ఇట్లా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే వీటిని ఇలా పెట్టాలన్నమాట. వీటిని ఇలా పెట్టేసి ఇలాగే ఇవి టూ ఉంటాయి, టూ థింగ్స్ ఇలా పెట్టేసాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఇది ఉంది కదా, ఇక్కడ టూ హోల్స్ ఉన్నాయి కదా, ఈ టూ హోల్స్ని కరెక్ట్గా దీనికి సెట్ చేయాలి. ఈ హోల్స్లోకి ఇది వచ్చేటట్టు సెట్ చేయాలి. ఇలా ఫిక్స్ అయిపోయింది చూడండి, ఇది ఎంత బాగా ఫిక్స్ అయిందో. సో ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇవి దీనికి సెట్ చేయాలి. ఇది బాగా సెట్ అయిపోయింది చూడండి. అలాగే ఇలా ఫిక్స్ చేయాలి. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఈ సోలార్ ప్యానల్ని ఇది ఉంది కదా, దీన్ని హెల్ప్ తీసుకొని ఇలా సెట్ చేయాలి. ఇప్పుడు
ఇదొక సోలార్ పప్పి అంటారు దీన్ని. దీనికి ఒక తోక తగిలిద్దాం ఇట్లాగా. కొంచెం కష్టంగా ఉంది సెట్ చేయడం, ఇది ఊడిపోతూ ఉంది. ఏంటంటే అక్కడక్కడ కట్టింగ్స్ చేయడానికి గ్యాప్స్ ఉండడం వల్ల అవి పుష్ చేస్తున్నాయి బయటికి. సో దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం పైకి అనుకుందాం. ఇది సోలార్ పప్పి. కనిపిస్తుందా మీకు సోలార్ పప్పిలాగా కనిపిస్తుందా? ఒకసారి చూద్దాం ఎలా ఉంటున్నది బయటికి వెళ్ళి. చూసారు కదా ఇది తోక ఎలా ఆడిస్తుందో, ఇదే అనమాట పప్పి. ఇక మనం ఇది పప్పిలాగా ఉందా లేదా అని తర్వాత విషయం, దీన్ని అలా పప్పిలాగా ఊహించుకోవాలంతే. వాళ్ళు ఇచ్చారు మనం ఫాలో అవ్వాలి. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు మనము సోలార్ కార్ తయారు చేద్దాము. ఎలా అనేది, సో ఈ టూ వీల్స్ ఉన్నాయి కదా, ఈ టూ వీల్స్ మనం విండ్ మిల్ చేసిన వీల్ ఇవి. సో ఈ వీల్స్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి, కొంచెం ఇదంతా స్మూత్ చేసుకోవాలి. ఆ స్మూత్ చేసుకునే ఫెసిలిటీ నా దగ్గర లేదు, కానీ చూద్దాం మళ్ళీ ఇంకొక వీడియోలో. ఇవి వీల్స్ అనేటివి ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఈ సెటప్ మాత్రం ఫస్ట్ నుంచి సేమ్ వస్తున్నాను, నేను చేంజ్ చేయట్లేదు. సో దీన్ని ఏం చేయాలంటే దీనికి ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇది సెట్ చేసుకోవాలి ఇట్లాగా. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని సోలార్ ప్యానల్ని హోల్డ్ చేయడానికి హోల్డర్ ఉంటుంది కదా, హోల్డర్ ఇట్లా పెట్టేసి ఈ టూ వీల్స్ ఉన్నాయి కదా, ఈ టూ వీల్స్ని ముందు సైడ్ పెట్టుకోవాలి. ఇట్లాగా ముందు సైడ్ ఇట్లా అరేంజ్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ మధ్యలో నొక్కితే ఇట్లా సౌండ్ వచ్చేసి వచ్చేస్తుంది అది. దీన్ని సోలార్ ఇదైతే ఈ వైర్లని కొంచెం జాగ్రత్తగా వాటి వీల్స్కి కిందికి రాకుండా ఇట్లా చుట్టేసి ఇది అటాచ్ చేయాలి. ఇక్కడ ఇట్లా అటాచ్ చేయాలి. ఇప్పుడు మన సోలార్ కార్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇట్లా మనం ఒకసారి బయటికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇది పనిచేస్తుందా లేదా, చేస్తే ఏమైనా చేంజెస్ చేయాలా లేకపోతే అట్లాగే పనిచేస్తుందా చూద్దాం దీన్ని అనేది. ఇప్పుడు మనము సోలార్ కార్ ఎలా తయారు చేయాలని చూద్దాము. ఇది సోలార్ చిన్న ప్యానల్ యూజ్ చేసి, ఇది వచ్చేసి గేర్ బాక్స్. సో ఇది ఫ్యాన్. ఈ ఫ్యాన్ ఏంటంటే ఇది కొంచెం బాగా గాలి రావాలన్నమాట. ఈ విండ్ అనేది వెనుక పుష్ చేయడం వల్ల ఈ ఏదైతే సోలార్ ఇది ఉందో బోట్ ఉందో అది ముందుకు పోద్ది అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు సపరేట్గా ఇస్తారు. దీన్ని ఏం చేయాలంటే కరెక్ట్గా ఇక్కడ ఇది ఉంది కదా, దీనికి ఇది పుష్ చేయాలన్నమాట. పుష్ చేసి ఇది కరెక్ట్ పుష్ చేస్తే ఇట్లా సెట్ అవుతుందన్నమాట. సో దీనికి ఏం చేయాలంటే మనము ఈ సోలార్ ప్యానల్ని పెట్టేది ఏదైతే ఉందో ఈ హోల్డర్ని ఇట్లా సెట్ చేసుకొని ఈ సోలార్ ప్యానల్ని దీనికి ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యాన్ ఏదైతే ఇది ఏదైతే గేర్ బాక్స్ ఉందో, గేర్ బాక్స్ నిలబడడానికి
ఈ రెండింటిని యూజ్ చేయాలి. యూజ్ చేసి ఏం చేయాలంటే దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి. సారీ, కరెక్ట్గా ఇక్కడ సెట్ అవుతుంది అన్నమాట. దాన్ని చూసుకొని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఈ గేర్ బాక్స్ వచ్చేసి ఇక్కడ రెండు హోల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ రెండు హోల్స్ని ఇలా సెట్ చేసుకోవాలి. దీనిపైన సెట్ చేసుకోవాలి. ఇది సెట్ అయ్యి ఉంటుంది. ఇట్లాగా కొంచెం మంచిగా పుష్ చేసి ఈ వైర్లని కొంచెం దీంట్లోకి ఇట్లా సెట్ చేసుకోవాలి నీట్గా. సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఈ వైర్లు కొంచెం పైకి కనబడకుండా ఇలా సెట్ చేసుకోవడం వల్ల కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఇట్లా సెట్ చేసుకుంటే ఈ వైర్లు కిందికి రాకూడదు అనమాట, వస్తే వాటర్కి టచ్ అవుతాయి. సో దీన్ని ఏదైతే ఈ ప్యాన్ ఉందో దీన్ని ఇట్లా సెట్ చేసుకోవాలి. సో ఇలా ఇది ముందు ఇలా తిరుగుతుండేది అనమాట. ఇది దీనికి కొంచెం సోలార్ ఇక్కడ ఎక్స్పోజ్ అయ్యేటట్టు ఈ సోలార్ ప్యానల్ని సూర్యునికి ఎక్స్పోజ్ అయ్యేటట్టు పెట్టాలన్నమాట. ఊడిపోతూ ఉంది. సో ఇలా పెట్టాలన్నమాట. ఇలాగనే ఎట్లాగైనా కొంచెం సన్కి ఎక్స్పోజ్ అయ్యేటట్టు పెట్టాలి. ఇట్లా పెట్టి ఇది చేయడం ఇట్లా పెట్టడం ఇది ముందు బాగుందన్నమాట. ఇట్లా పెట్టడం వల్ల ఈ సోలార్ ఎప్పుడైతే సన్కి ఇది ఎక్స్పోజ్ అవుతుందో ఈ ఫ్యాన్ తిరిగి విండ్ని బ్యాక్ పుష్ చేయడం వల్ల ఇది ఫ్రంట్కి మూవ్ అవుతుంది అన్నమాట. ఇది మెకానిజం. సో ఇలా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి చదువుకోవడం పైన ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళకి ఏదైతే ఏవేవి ఇంజనీరింగ్స్ ఉన్నాయో ఎలా పనిచేస్తాయో అవన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇట్లా డైరెక్ట్గా చూపెట్టి మామూలుగా చెప్పడం కంటే ఇలా డైరెక్ట్గా చూపెట్టి చెప్పడం వల్ల వాళ్ళకి బాగా అర్థమవుతుందని నేను ఈ ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ.